జరుగుతాయి, జరుగుతాయి. ఏ జంతువుని ఏ జీవిని బాధ పెట్టేలా మనకి జీవించే హక్కు లేదు. ఇక్కడ మనం బతికేది ఇంత చేసి 100 ఏళ్ళు ఎవడూ లేడు. ఇక్కడ 60-70 వచ్చేసరికి భయంకర రోగాలన్నీ వస్తున్నాయి. ఇక్కడ మీరు తెలుసో తెలియదో చాలామందికి, కాకి తుఫాన్ రాకపోతే 400 ఏళ్ళు బతుకుతుందండి. కాకి తుఫాన్ రాకపోతే, తుఫాన్ వస్తేనే కాకి చూస్తుంది. కాకిని ఎవరో బాణాలు వేసి చంపరు. కాకి మాంసం తినే దౌర్భాగ్యం ఇంకా పుట్టల. కాకిని ఎవరు వేటాడరు, కనీసం అవి బతుకుతుంది. కానీ తుఫాన్ రాకపోతే కాకి 100 ఏళ్ళు బతుకుతుంది. కాకిని చిరంజీవి అంటారు. అమరకోశంలో చిరంజీవి అంటే కాకి, సంస్కృతంలో చెప్తారు స్పష్టంగా, చిరకాలం జీవతి. అంతేకాదు పాము ఎవరూ చంపకుండా ఉంటే 400 ఏళ్ళు బతుకుతుందమ్మా, భగవంతుడు దానికి అంత ఆయుర్దాయం ఇచ్చాడు. 400 ఇయర్స్ ఎవరూ చంపకుండా ఉంటే. కేవలం గాలి, ఎలకలు ఉంటే ఎలకలు తింటుంది, కప్పలు ఉంటే కప్పలు తింటుంది, ఏం లేకపోతే గాలి సేవిస్తుంది. వాతభుక్ అంటారు పాముని సంస్కృతంలో, వాతభుక్. గాలి చాలు దానికి, బతికేస్తుంది వారం రోజులు. ఎంతోమందిని చంపితే కానీ, ఎంతోమంది ఆస్తులు కాజేస్తే కానీ మనం ఎంత అన్నం తినలేకపోతున్నాం, బతకలేకపోతున్నామంటే, ఎవరిని హింసించకుండా 400 ఏళ్ళు బతికే పాము మనకంటే చాలా గొప్పది కదండి. నిజానికి మనకంటే చాలా గొప్పది. దానికి భయం వేస్తే ఎవరినైనా కలిసిందేమో కానీ, పాము తనంత తాను వచ్చి ఎవరిని కరవదండి. మనం ఏమీ చేయకుండానే సాటి మనుషులను కాటేస్తున్నాం కదా, తమ్ముడు తోడేలుడు మేనలుడు బావమరదన కూడా లేకుండా. మరి పావు కంటే మనం హీనులమే కదా, నేర్చుకోవాలి నిజానికి. అందుకని ఎంత చిన్నమైపోయినా మానవుడు మళ్ళీ వికసించినట్టు గుణాలతో మళ్ళీ ఉండాలి, కాకి కాదు. అందుకే పండితుల గురించి చెబుతున్నాడు ఇక్కడ. పండితులైన వాళ్ళ కింద ఉంటే అలుపుడు అక్కడ పీట పెడితే వచ్చే నష్టమే లేదు. అరణ్యంలో గ్రద్దలు కానీ, ఏనుగులు కానీ, సింహాలు కానీ, పురులు కానీ ఒక చెట్టు కింద సమావేశం అయ్యాయనుకోండి, అప్పుడు ఆ సమావేశంతో సంబంధం లేకుండా పైన ఒక కొండ చెట్టు మీద కోతి ఉంటుంది, అది గొప్పదైపోయిందా వీటికంటే అంటాడు. కొండక కోతి చెట్టు కొనకొమ్మనుండగ క్రింద గండభేరుండ మదేభ సింహని కురుంబములుండవచ్చి భాస్కరా.